ముస్లిం భక్తులు శుక్రవారం కోసం ఎదురు చూస్తారు. శుక్రవారం ప్రార్థనా సమయం కాబట్టి వారు దాన్ని పవిత్ర దినంగా భావిస్తారు. కానీ కోర్టు పక్షులకు మాత్రం శుక్రవారం అంటే భయం భయం బాగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసు క్వాష్ పిటిషన్, స్కిల్ ఏపీ కుంభకోణంలో క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయస్థానము శుక్రవారానికి విచారణను వాయిదా వేసింది. విచారణ వాయిదా వేయడంతో శుక్రవారం విచారణ మళ్ళీ సోమవారానికో మంగళవారానికో వెళుతుంది. ఇంకో వారం ఆయన జైలులో ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు అన్నది ఇప్పుడు న్యాయ కోవిధులు, తెలుగుదేశం అభిమానులు కూడా భయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ కేసు ఇప్పట్లో పరిష్కారం కాదని, 70A అనే వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం వెనక తీర్పు ఇవ్వడానికి అనేక అంశాలను ఆలోచించాల్సి ఉంటుంది. గతంలో ప్రశాంత్ భూషణ్ ఇదే అంశంపై అసలు 17A సవరించటమే రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఆ వ్యాజ్యం కూడా సుప్రీంకోర్టు విచారణలో ఉంది. అది ఎప్పుడు విచారణకు వస్తుందంటే 20వ తేదీన విచారణకు వస్తుంది అంటున్నారు. దానిపై విచారణ చేసి తీర్పు వచ్చే వరకు, విచారణ ఒకే రోజులో జరిగే విచారణ కాదు, అది గంభీరమైన సమస్యలతో ముడిపడి ఉన్నందున భవిష్యత్తులో అనేక కేసులకు ఇది ప్రిసిడెంట్ కానున్నందున, ఒక ఉదాహరణ కానున్నందున దానిపై చాలా ఆచితూచి సుప్రీంకోర్టు వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే ఆ తీర్పుపై జస్టిస్ నాగరత్న బెంచ్ విచారించి ఒక తుది నిర్ణయం చేసిన తర్వాతనే దీనిపై తుది నిర్ణయం చేస్తారా, చంద్రబాబు క్వాష్ పిటిషన్పై తుది నిర్ణయం చేస్తారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంటే ఇప్పట్లో ఈ ఇష్యూ పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. మరి ఈ కేసులో బెయిల్ అప్లికేషన్, బెయిల్ దరఖాస్తు ఏమైనా చేస్తారా? బెయిల్ దరఖాస్తు చేస్తే నేరం చేసినట్టు అంగీకరించినట్లే అవుతుందని మరి చంద్రబాబు తరఫు న్యాయవాదులు భావించినట్లుంది. అసలు ఈ కేసునే విచారణకు స్వీకరించగలరు? గతంలో అనేక కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు ఈ కేసులో కూడా తనకు అత్యున్నత న్యాయస్థానంలో అంటే ఎస్సీబీ కోర్టులో స్టే రాలేదు, హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టే రాలేదు, అత్యున్నత న్యాయస్థానంలో స్టే వస్తుందన్న ధీమాతోటి క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ అంటే కేసునే కొట్టేస్తారు అనే ధీమాతో ఉన్నారు. కానీ ఆ ధీమా సరైంది కాదని రుజువైంది. ఆయన ఇంకా దీర్ఘకాలం జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది ఇలా ఉండగా ఫైబర్ నెట్ కేసులో మాత్రము అది కూడా విచారణను శుక్రవారం అరెస్టు చేయవద్దని ఆదేశించి అధికారుల నుంచి ఒక కమిట్మెంట్ తీసుకున్నారు. శుక్రవారం వరకు చంద్రబాబును అరెస్ట్ ఆ కేసులో అరెస్టు చేయబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్కి హామీ ఇచ్చారు. కాబట్టి శుక్రవారం వరకు ఆయనకు రిలీఫ్ లభించినట్లు. అంటే కేసు తర్వాత కేసు, కేసు తర్వాత కేసు వరుసగా క్యూలో ఉండటం వల్ల ఏ కేసులో ఏ తీర్పు చెప్తున్నదో మామూలు సామాన్య ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ 3 కోర్టులు ఇన్వాల్వ్ అయ్యాను. ఇప్పుడు ఏసీబీ కోర్టు ఇన్వాల్వ్ అయి ఉన్నది, హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇన్వాల్వ్ అయి ఉన్నది, అలాగే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఏ కోర్టులో ఏ కేసులో ఎటువంటి తీర్పు వస్తున్నది అన్న విషయంలో ప్రజల్లో అప్పటికే గందరగోళం ఏర్పడింది. అయినప్పటికీ ఒక ముఖ్యమైన నాయకుడు కాబట్టి ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు తో ముడిపడి ఉన్న వారందరూ ఈ కేసులో ఏం జరుగుతున్నదని ప్రతిక్షణం ఆసక్తితో చూస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం అభిమానుల్లో నీరసం రాకుండా, నిర్లిప్తత రాకుండా, ఇక చంద్రబాబు బయటకు రాడులే అన్న అభిప్రాయం ఏర్పడకుండా బయట కొంత ఆందోళన జరుగుతున్నది. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుని, వెటరన్ లీడర్ని ఇబ్బందులు, రాజకీయ కక్షతో ఇబ్బందులు పాలు చేస్తున్నారు అన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి నెట్టడానికి, ఎన్నికల్లో సానుభూతి సంపాదించడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఇదే రకం వాదనను హరీష్ సాల్వే కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారు అని చెప్తున్నాడే తప్ప నిజానికి ఈ కేసులో లోతుపాతులను ఆయన వివరించడం లేదన్న అభిప్రాయము ప్రజల్లో, ఒక వర్గం ప్రజల్లో ఉన్నది. అంటే కేసులో కేసును కొట్టేయాలని చెప్తున్నారు కానీ బెయిల్ కావాలి లేకపోతే తాత్కాలిక బెయిల్ కావాలి అని ఈ ఇటీవల
గత కొద్ది రోజులుగా తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని ముందు క్వాష్ 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 అన్నవారు ఇప్పుడు తాత్కాలిక బెయిల్ అని అడుగుతున్నారు ఇక భవిష్యత్తులో రెగ్యులర్ బెయిల్ రెగ్యులర్ బెయిల్ రెగ్యులర్ బెయిల్ అని అడగవచ్చు ఒక కేసు తర్వాత ఇంకో కేసు రావడం వల్ల ఏ కేసులో బెయిల్ ఇవ్వాలి ఏ కేసులో తాత్కాలిక బెయిల్ ఇవ్వాలి ఏ కేసులో పిటి వారెంట్ అలౌ చేయాలి ఏ కేసులో విచారణను సిఐడి కస్టడీకి ఇవ్వాలి అనే అంశాలపై రోజు రోజు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఇది ఇలా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దసరా పండుగను జైలు ఇతరుల జైలులో ఉన్న ఇతరులతో కలిపి చేసుకోవాల్సిందే ఆయన ఒంటరిగానే చేసుకుంటారు ఆయన ఇతరులతో కలిసి అది సెక్యూరిటీ రిస్క్ అని చెప్తుంటారు ఇప్పటివరకు చంద్రబాబు తరఫున బరువు తగ్గిపోయాడు అనారోగ్యం పాలయ్యింది పాలయ్యారు ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నది ఆయన ప్రాణాలు హరించడానికి చూస్తున్నది ఈ రకమైన విమర్శలు చేస్తున్న వారు చంద్రబాబు ఎప్పుడు విడుదలవుతారు చంద్రబాబు విడుదలయ్యేలాగా భగవంతుణ్ణి ప్రార్థించుకోవాల్సిన తరుణం వచ్చినట్లుగా కనిపిస్తున్నారు।